డాక్టర్ చదువు అంటే అంత ఈజీ కాదుల్లా. సీటు కోసమే 2-3 ఏండ్లు కష్టపడుతుంటారు ఒక్కొక్కరు. ర్యాంకు రాలేదని లాంగ్ టర్మ్ కోచింగ్ లకు పోతుంటారు. ఇంటోళ్ళు, దోస్తులు, చుట్టాలు, ముచ్చట్లు అన్ని బంద్. పొద్దు మాపు చదువుడే, ఒక్కొక్క పారి ఒక్క మార్క్ తో కూడా ర్యాంకు మిస్ అవుతుంది. తిప్పలవాడి సీటు సంపాదించిన డాక్టర్ అయితానికి 5 ఏండ్లు కష్టపడాలి. అసొంటిది వాళ్ళ కష్టం ఇంకొకరు దోసుకుంటే ఎట్లుంటది? నోట్లే, కారు మీద నిలబడి బస్తాలకెంచి కుమ్మరించిండ్రు. పోలీసు వాళ్ళు ఊకుంటారా? గొర్ర గొర్ర గుంజుకుపోయిండ్రు. ఇంతకు ఏడనుకుంటున్నారు? ఢిల్లీలో సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సారింటి ముంగట నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ లో సార్కు సుత పైసలు అందినే, అందుకే సపోర్ట్ చేస్తలేడు. మేం కూడా పైసలు ఇస్తాం, ఇవి తీసుకుని స్టూడెంట్స్ కు న్యాయం చేయాలని గిట్ల నిరసన చేసిండ్రు స్టూడెంట్ యూనియన్ లీడర్లు. కాకుంటే ఇవి ఉత్తుత్తి పైసలు, మార్కెట్ లా చెల్లవన్నట్టు. నీట్ పరీక్ష మీద హై లెవెల్ కమిటీ వేస్తామన్నాడు ధర్మేంద్ర ప్రధాన్ సారు. పారదర్శిత के साथ हम कोई समझौता नहीं करेंगे. विद्यार्थियों के हित हमारी प्राथमिकता है. నీట్ పరీక్ష రద్దు చేయాల్సిందే అని రాహుల్ సార్ సుత డిమాండ్ చేసిండు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపినా అని చెప్పుకునే మోడీ సార్ కు నీట్ పేపర్ లీక్ అప్పుడు తెలియలేదా అని ఎడ్డిచ్చిండు సారు. ఇన్క్వైరీ హోనీ చాహియే, జో భీ జిన్హోనే భీ పేపర్ లీక్ కరాయా ఉన్కే ఖిలాఫ్ కార్వాయి హోనీ చాహియే. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే బీహార్ లో అరెస్ట్ అయిన స్టూడెంట్స్ ని ఎంక్వైరీ చేస్తే పరీక్షకు ఒక్క రోజు ముందే మాకు క్వశ్చన్ పేపర్లు అందినాయి అని ఒప్పుకున్నారట. రాత్రంతా ఆన్సర్లు బట్టి బట్టి తెల్లారి రాసిండ్రట. పరీక్ష రద్దు చేయాలని వచ్చిన పిటిషన్ల మీద మల్లోపారి సెంటర్ కు నీట్ బోర్డుకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. చూడాలి మరి ఏం చేస్తారో, స్టూడెంట్స్ కు ఎట్లా న్యాయం చేస్తారో.